అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు లోక్సభ సభ్యుడు రఘురామ కృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ఎన్నికలతో సహా పలు అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. దేశ రాజధానిలో తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి బెయిల్ విషయంలో సుప్రీంకోర్టు, తెలంగాణ హైకోర్టుకు జారీ చేసిన ఆదేశాలపై ఆయన స్పందించారు. రాష్ట్రంలో మరో 7-8 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయని రఘురామ కృష్ణరాజు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి అనేక కారణాలు ఉన్నాయని, అందులో ఒకటి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కూడా ఉందని ఆయన చెప్పారు. 90 రోజుల్లో ఛార్జ్షీట్ను దాఖలు చేయకుండా కొందరు వ్యక్తులు అడ్డుపడొచ్చని, ఆ ఎమ్మెల్సీ విషయంలో అదే జరిగిందని గుర్తు చేశారు. 90 రోజుల్లో ఛార్జ్షీట్లు దాఖలు చేయకపోవడం వల్ల ఆ ఎమ్మెల్సీకి బెయిల్ వచ్చిందని అన్నారు. ఈ ఏడాది బడ్జెట్ సమావేశాల తర్వాత మార్చి ఏప్రిల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేయబోతున్నారని రఘురామ కృష్ణరాజు స్పష్టం చేశారు. జూలై 8 నెలలో ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే సమాచారం ఉందని పేర్కొన్నారు. ఒకరోజు కూడా తమకు వచ్చే ఆదాయాన్ని పోగొట్టుకోకుండా జగన్ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండొచ్చని కూడా కొందరు చెబుతున్నారని వ్యాఖ్యానించారు ఆయన. ఇప్పుడున్న అధికార పార్టీ ముందస్తు ఎన్నికలకు వెళ్తే గెలిచే అవకాశం ఉందని, లేకపోతే ఓడిపోతుందని సమాచారం కూడా ఉందని రఘురామ చెప్పారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్లడం వల్ల ప్రతిపక్షాలు పొత్తులు పెట్టుకుని బలపడతాయని, రకరకాలుగా ఎవరిని ఊహకు తగ్గట్టు వారు చెబుతున్నారని అన్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని తాను కూడా భావిస్తున్నానని రఘురామ పేర్కొన్నారు. వైఎస్ వివేక హత్య కేసులో తన సొంత పార్టీకి చెందిన నాయకుల పేర్లు ఉన్నాయని, వారందరూ ఆందోళన చెందుతున్నారని రఘురామ అన్నారు. 2024లో అసెంబ్లీ ఎన్నికల వరకు ఈ హత్య కేసును కొనసాగించడం వల్ల పార్టీకి ఇబ్బందులు వస్తాయనే కారణంతో అది తలకముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం లేకపోలేదని రఘురామ విశ్లేషించారు. ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ప్రభుత్వానికి వ్యతిరేకమేనని తాను భావిస్తున్నానని చెప్పారు. కోడికత్తి తగిలిన ఇద్దరు మరణించినట్లు వచ్చిన వార్తలను పట్టుకొని దాని తీవ్రత గురించి ప్రచారం చేస్తున్నారని రఘురామ వ్యాఖ్యానించారు. కోడికత్తి సీను ఇప్పటి వరకు బెయిల్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఈ కేసును ఆయన ఇప్పటి వరకు విచారణ కోసం న్యాయస్థానానికి హాజరు కావాలని డిమాండ్ చేశారు. వివేక హత్య కేసులో తమ ప్రమేయం లేదని వైసీపీ నాయకులు నిరూపించుకోగలిగితే మైలేజీ వస్తుందని పేర్కొన్నారు ఆయన.